రామోజీ ఫిలిం సిటీ దగ్గర సిపిఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు. ఫిలిం సిటీలో గతంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలను చూపించాలంటూ ఆందోళన చేపట్టారు. రామోజీ ఫిలిం సిటీ ఆవరణలో 700 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని, పట్టాలిచ్చిన భూమి ఫిలిం సిటీ ఆధీనంలో ఉందని ఆరోపించారు. ఫిలిం సిటీలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను ప్రభుత్వం చూపించాలంటూ 1000 మందితో ఫిలిం సిటీ ముట్టడికి పిలుపునిచ్చారు. వైఎస్ రాజశేఖర్ గవర్నమెంట్ ఒకటి ఇవ్వడం జరిగింది, కానీ అప్పుడు చాలా కూడా ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాలు ఇప్పుడు ఏవేవైతే ఉన్నాయో, నాగన్పల్లి, రాయపల్లి, పొలకంపల్లి, ఇలా పక్క చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఉన్నారో, నిరుపేదలకు ఇవ్వడం జరిగింది. కానీ ఆ యొక్క పేదల ప్లాట్ని ఈరోజు ఇవ్వకుండా 17 ఏళ్ల నుంచి నాల్చడం అనేది సరికాదు. అయితే ఏదేమైందని, ఏమేదేమైనా కూడా ఈ యొక్క ప్రభుత్వాలు కానీ, ఇప్పుడున్న ప్రభుత్వాలని కాదు, ఇంకే ప్రభుత్వాలైనా కూడా అందరూ కూడా ఇది ఒమ్ము కాయకుండా ఈ ప్రభుత్వాలు ఈ పేద ప్రజల మీద ఆలోచించి ఈ పేద ప్రజలకు ఈ యొక్క ప్లాట్లను ఇవ్వాలని కోరుతా ఉన్నాం. 15 సంవత్సరాల కిందట రామోజీ ఫిలిం సిటీ కాంపౌండ్లో 180 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే అందులో 20 ఎకరాల భూమి 700 మందికి 60 గజాల చొప్పున పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలు ఇచ్చినటువంటి పేదలందరూ కూడా ఇక్కడ ఇండ్లు నిర్మాణం జరగకోకుండా రామోజీ యొక్క కంపౌండ్ కట్టుకొని అక్కడ సెక్యూరిటీ వాళ్ళని పెట్టి అడ్డుకొని ఆ రకంగా ఇండ్లు కట్టని ఇవ్వడం లేదు. ప్రభుత్వము, పోలీసులు కూడా రామోజీకి సహకరించడం వల్ల పేదలు ఈ రకంగా ఇండ్లు నిర్మాణం చేసుకునే సాహసం చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే ఎమ్మెల్యే కానీ మిగతా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం ఫలితంగా పేదలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. అందుకే ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలు లేనటువంటి పేదలను, అలాగే పట్టాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సమీకరించి ఇక్కడ వాళ్ళ స్థలాల మీద కూర్చోబెట్టాము. ఇప్పుడు ఎంఆర్ఓ, తహసీల్దార్ కానీ లేదా అధికార యంత్రాంగం వెంటనే స్పందించి ఎవరి స్థలాలు, ఎవరి ప్లాట్లు వాళ్ళకు చూపించి అక్కడ నిర్మాణం చేసుకోవడానికి అవకాశం కల్పించేటట్టుగా వాళ్ళు స్పందించాలా? ఈ దీనికి రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ పేద ప్రజల పక్షాన ఆలోచించి పేదలకు చైతన్యచ్చేటువంటి విధంగా, పేదలకు కొంత సహాయం ఇచ్చేటువంటి విధంగా ఆలోచించాలి. అలా ఆలోచించకుండా ఈ ప్రజల యొక్క చైతన్యాన్ని, ప్రజల ఐక్యతను దెబ్బకొట్టడం ద్వారా ఈ భూములను మేము కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం దాని మీద ఎర్రజెండ చూస్తూ ఊరుకోదు. చాలా తీవ్రమైనటువంటి పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించైనా సరే ఈ స్థలాలన్నీ కూడా పేదలకే దక్కేంత వరకు పోరాటం కొనసాగి